కేసీఆర్ ను విచారించాలి, ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి, అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. జ్యుడిషియల్ విచారణ ఆ మూడు బ్యారేజీలకే పరిమితం. జ్యుడిషియల్ విచారణ ఆ మూడు బ్యారేజీలకే పరిమితం. రేవంత్ రెడ్డి అంటున్నాడు కేవలం మూడు బ్యారేజీలకే. ఈ పేపర్లు ఎట్లా తయారైనాయి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి పేపర్ అట్లే పాడైంది. కాళేశ్వరంపై విచారణ, కాళేశ్వరంపై విచారణ అని ఓ ఉదరగొట్టినాయి. కాదన నాయన, అది కాళేశ్వరం మీద విచారణ కాదు. కాళేశ్వరం మీద విచారణ అంటే మల్లన్న సాగర్ వస్తుంది, టన్నెల్స్ వస్తాయి, కాలువలు వస్తాయి, కొండపోచం వస్తుంది, రిజర్వాయర్లు అన్నీ వస్తాయి, సంవత్సరం ముందు మునిగిన పంప్ హౌజులు వస్తాయి. నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ఒక్క పేపర్కి ఎక్కటలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలని ప్రసన్నం చేసుకోవాలి. కాళేశ్వరం మీద విచారణని ప్రజల్ని మాయ చేయాలి. ముఖ్యమంత్రి చెప్తుండే అది కాళేశ్వరం మీద విచారణ కాదు, కేవలం మూడు బరాజుల మీద విచారణ మాత్రమే. ఏది ఆ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అది జస్ట్ కేవలం మూడు బరాజుల మీద విచారణ. పీసీ ఘోష ఆయన ఎవరో ఉండగదా, కమిషన్ వేసారు. ఫోన్ ట్యాపింగ్ను పట్టించుకుంటే కక్ష సాధింపు అంటారు. దీనిపై వాళ్ళు సిబిఐ విచారణను డిమాండ్ చేయట్లేదేం? రాష్ట్ర చిహ్నంలో రాచరికానికి చెందిన గుర్తులు ఉండవు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత పూర్తిగా అందశ్రీదే. కీరవాణి విషయంలోనూ పూర్తిగా ఆయన ఇష్ట ప్రకారమే. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మట్టి నాణ్యత పరీక్షలు ఒకచోట చేసి మేడిగడ్డ బ్యారేజీని మరో చోట కట్టారు. ఈ విషయాలు ఏవి రికార్డుల్లో లేవు. బ్యారేజీ దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డ అన్నారం సుందిళ్లకే పరిమితం. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను గత సర్కారు పెంచిన తీరుపైన దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేయించలేం, బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్ అంగీలాగూ చించుకొని రోడ్డు మీద తిరుగుతూ ఏం చెప్పినా పట్టించుకోను, సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళ్తా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదు. ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటకు రావు. ఇందుకు కేసీఆర్ను ఇంట్రాగేషన్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలు చెబుతారేమో అని అనుకుంటే ఆయన రావట్లేదని తప్పుబట్టారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ తీరును తాను పట్టించుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సిబిఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆమె పర్యటనకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చింది కదా, మూడు బ్యారేజీలకే పరిమితం. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది, మూడు బ్యారేజీల మీదకే విచారణ పరిమితం అయితే మెగా కృష్ణారెడ్డి కట్టిన పంప్ హౌజులు అంతకు సంవత్సరం ముందే మునిగినాయి, మరి వాటి మీద విచారణ చేయాల్సిన అక్కర్లేదా? వాటి మీద విచారణ చేయాల్సిన అక్కర్లేదా? చేయాలి కదా. మరి బాహుబలి మోటార్లు అని చెప్పి మొత్తం మోటార్లంతా ఆ గోడ గూలి మొత్తం తుక్కు తుక్కు అయిపోయినాయి కదా. దానికి ఆనాటి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పి ఏ వరదలు ఎక్కువ వచ్చినాయి దానివల్ల మునిగిందని రకరకాల అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసింది కదా. మరి మీరు దాన్ని బయట పెట్టాలి కదా. మరి మెగా కృష్ణారెడ్డి మీద విచారణ జరగాలి కదా. ఎల్ఎన్టీ మీద ఫోకస్ చేస్తున్నాం మనం, ఏది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల విషయంలో. మరి అంతకు సంవత్సరం ముందే మునిగిన పంప్ హౌజుల సంగతి ఏంది? మల్లన్న సాగర్ అవసరం లేని చోట 50 TMC కట్టిండు, భూకంప జోన్లో కట్టిండు. ఒకవేళ ఆ 50 TMC నింపి అది కనుక కట్టగొట్టకపోతే కరీంనగర్ జిల్లానే మనకు కనబడదు అని కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి. దేశంలో ఉన్న అతిపెద్ద సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, నిపుణుల కమిటీ అదే చెప్తా ఉన్నది, చాలామంది ఎక్స్పర్ట్స్ అదే చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటప్పుడు మల్లన్న సాగర్ మీద విచారణ అక్కర్లేదా? చాలా టన్నెల్స్ కూలిపోయినాయి, దాన్ని మళ్ళీ రిపేర్ చేసింది ఇదే మెగా కృష్ణారెడ్డి త్వరితగతిన, ఎక్కడ బయటకు వస్తుందో అని. మరి వాటి మీద విచారణ అక్కర్లేదా? ఇట్లా ఎన్నున్నాయి, చాలా కాలువలు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌజ్ వెంట కాలువలు, చాలా కాలువలు కొట్టకపై నీళ్ళు ఊర్లు ముంచేసినాయి. మరి ఈ వీటి మీద విచారణ అక్కర్లేదా? ఇవన్నీ మెగా కృష్ణారెడ్డి కట్టిండు. కాళేశ్వరంలో దాదాపు 80 నుంచి 90% పనులు మొత్తం చేసింది మెగా కృష్ణారెడ్డి, విచారణ అక్కర్లేదా? సో కేసీఆర్ని విచారించాలని ఎప్పుడు విచారిస్తారు? మరి ఎప్పుడు విచారిస్తారు? కక్ష సాధింపు అన్నది ఉండదండి, అయిపోయిందనే పని. ఇంకా కక్ష సాధింపు ఎక్కడిది? తప్పు జరిగిందన్న వాస్తవం కనబడుతున్న తర్వాత ఇంకా కక్ష సాధింపు అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది సారథందాలో, కక్ష సాధింపు అని అన్నారా?
ఎక్కడైనా ఆ మాట వినబడ్డదా? లేదు కదా. ఆమెకి ఏమైనా సింపతి సానుభూతి లాంటివి ఏమైనా వచ్చినాయా? భయపడ్డారు ఎలక్షన్లకు ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏమైద్దో ఏంటో అని. కానీ మొన్న అరెస్ట్ చేసిర్రు, ఏమైంది 2 నెలల కింద? ఏమైనా పెద్ద సానుభూతి వచ్చిందా? చివరికి సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబం కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళ. చివరికి పార్టీ ఓరల్ సర్క్యులర్ జారీ చేసింది మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు. ఏడా నిజామాబాద్లో కవిత ఫోటో కానీ ఆమె గురించి కానీ ఎక్కడ ఎవరు మాట్లాడొద్దు, ఇంకా అది బ్యాడ్ అయ్యే అవకాశం ఉందని. ఇంతవరకు కేసీఆర్ ఢిల్లీకి పోలే, కేటీఆర్ ఎప్పుడో నెలన్నర క్రితం పోయిండు, మళ్ళీ ఇంతవరకు అడ్రస్ లేడు, ఆమెను చూడడానికి కూడా ఎవరు వెళ్ళట్లే. మరి ఇప్పుడు కేసీఆర్ మీద విచారణ చేస్తే సింపతి ఎక్కడిది, సానుభూతి ఎక్కడిది, కక్ష సాధింపు ఎక్కడిది? తప్పు జరిగిందన్నది వాస్తవం కనబడుతున్నది కదా.